హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇప్పుడైతే ఆమ్లెస్ సిమ్యులేటర్ది సిరీస్ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి సెట్టింగ్స్, నాకు ఇందులోని ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ మ్యూజిక్. నాకు ఇందులో మ్యూజిక్ నచ్చింది కాబట్టి మ్యూజిక్ వదిలిపెట్టి సౌండ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు గేమ్ ప్లేలోకి అయితే వెళ్దాం. లెట్స్ స్టార్ట్. చూసారు కదా, నేను ఫస్ట్ లెవెల్ పెట్టలేదు, ఎందుకంటే అది దానికి అదే అయ్యింది, అదంటే దగ్గరలో ఉంది కాబట్టి బాగోదని నెక్స్ట్ లెవెల్ నుంచి పెడతాను. చూడండి, టర్న్ తెప్పాలి మనం ఇక్కడ. ఈ పైన బ్యాటరీ సింబల్లా కనిపిస్తుంది, అది బోనస్ టైం. మనం ఎంత త్వరగా తీసుకెళ్తే అక్కడ టైం మిగలాలి, మిగిలితే అప్పుడు మనకి బోనస్ వస్తుంది. సో చూడండి, థర్డ్ గేర్లో పెట్టాం, నిదానంగా స్టార్ట్ అవుతున్నాం. ఎస్, ఫోర్త్ గేర్లో పెట్టాం. అయితే ఇప్పుడు టర్నింగ్ తిరగాలి. ఇది సైడ్ నష్టమానం అవుతుంది, చిరాకు వస్తుంది. ఇది నా పెద్దని చూస్తుంటే ఇలా డ్రైవింగ్ మెరుగులు తిరుగుతుంది. సో ఓ మనమైతే 100 కేఎంపీఎచ్ వెళ్ళాం. సో చూద్దాం ఇప్పుడు. ఓ టర్నింగ్ చాలా దారుణంగా తిప్పాడు మనోడు. ఎస్ చూసారా, టర్నింగ్ చాలా బాగా తిప్పాను. ఇలాగే ఆడాలి. నెక్స్ట్ ఫిఫ్త్ గేర్లో పెడితే ఇప్పుడు స్లోగా వెళ్తుంది, అందుకే ఇప్పుడు ఫోర్త్ గేర్లో పెట్టాను. అయినా స్లోగానే వెళ్తుంది, కానీ ఇప్పుడు థర్డ్ గేర్లో పెట్టాను, డైరెక్ట్ ఫిఫ్త్ గేర్లో పెట్టాను. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది, చూసారు కదా. ఇప్పుడు బ్రేక్ వేసాం, వాడు గుద్దేశాడు నో. సో జాతిగా వెళ్ళాలి ఇప్పుడు మనం. మళ్ళీ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, మనకి ఇంకా 93 సెకండ్స్, 92 సెకండ్స్, 91 తగ్గుతూ ఉంది సెకండ్స్. సో మనం చాలా జాగ్రత్తగా స్పీడ్గా వెళ్ళాలి. ఓకే, ఇది ఈ పైన మనకి కేఎంపీహెచ్ చూపిస్తుంది చూసారా, అది మనం దాని మీద నొక్కితే మనం గేర్ మార్చే కొద్దీ దానికి అదే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. మనం యాక్సిలరేటర్ రెస్ చేయక్కర్లేదు. ఓకే రైట్. అయితే చూడండి, ఇప్పుడు మనం చాలా స్పీడ్గా కొట్టాలి. సో టర్నింగ్ తిరిగాము, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా ఫాస్ట్. ఓకే, ఫోర్త్ గేర్లో పెట్టాం. ఓకే, మనం అయితే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చాయి, జాగ్రత్తగా. ఓ నో, పాడు అయిపోతుంది. టర్నింగ్ తిప్పాం. ఓకే, మనం యాక్సిడెంట్ జరిగిన చోటుకు వచ్చి మనం వాళ్ళని బెడ్ మీద ఎక్కించాలి, సింబల్ చూసాం కదా. ఓకే రైట్, మళ్ళీ మనం హరి బ్యాక్ టు హాస్పిటల్. అయితే మనం ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. ఎస్ పో, తొక్కలు మనం తొక్కపోతే మనం ఇంకా అయిపోతుంది, సెకండ్స్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. టర్నింగ్ మరి అయితే జాగ్రత్తగా తిప్పి వెళ్ళిపోతున్నాం. ఎస్, త్వరగా వెళ్ళాలి. యాక్సిలరేటర్ వేసేయాలి. పక్క నుంచి వెళ్ళిపోలేదండి, లాస్ట్ ఆగరు మనల్ని గుర్తుకొని మరీ పోతారు. కారు ఎగిరిపోతుంది, మరి కార్ అంటున్నా, సారీ అంబులెన్స్. టర్నింగ్ తిప్పుతున్నాను. కాన్స్టెంట్గా టర్నింగ్ తిప్పేసాం. అయిపోయింది. దొల్లగొట్టాలి, ఇంక మరి ఆగకూడదు. ఇంకా చూసారా, నేను చెప్పినట్టు ఎందుకంటే దాని మీద పెడితే దానికి అదే తిరిగి మనం గేర్ పెడుతుంటే దానికి అదే. ఓ నో, కార్ తిరగడిపోయింది. మనం అయితే ఇప్పుడు మళ్ళీ ఏదో తిరగబడినప్పుడు పక్కన హెల్ప్ చెంబర్ ఉంటుంది, ఆ హెల్ప్ చెంబర్ నొక్కితే మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. మనం అయితే వెళ్ళాలి. అయితే ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, మనకి ఇంకా 178 సెకండ్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా వెళ్ళాలి. మనవాడైతే దూసుకెళ్ళిపోతున్నాడు, త్వరగా వెళ్ళాలి. ఎస్ టర్నింగ్ జాతిగా తిరగాలి, లేదని మళ్ళీ తిరగడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, గో వెళ్ళాలి. ఇప్పుడు ఈ లడ్డు అంటారు, వీళ్ళకి అడ్లేగాలంటే మనం సైరన్ మోగించాలి, లేదా హార్న్ కొట్టాలి. ఇంకా 1 కిలోమీటర్ ఉంది, మనం జాగ్రత్తగా ఫాస్ట్గా వెళ్ళాలి, పేషెంట్ని కాపాడాలి, లేదంటే అది సీరియస్ అవుద్ది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇతను వెళ్ళినట్లేదు, చూసారా అలా గుర్తిస్తున్నారు, సిగ్నల్ వేసిన అంబులెన్స్ సైరన్ మోగుతున్నా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆగరు, వాళ్ళ పని వాళ్ళే. ఓకే రైట్, తిరగాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్, అయితే మనం అయితే వచ్చేసాం హాస్పిటల్ దగ్గరికి వచ్చాం హాస్పిటల్కి వచ్చాం. నిదానంగా తీసుకెళ్ళి దాన్ని అలా ర్యాంప్ ఎక్కించి
ఓ నో దిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్లో పెట్టాను, వెనక్కి దిగిపోతుంది అయినా. సో బ్రేక్ వేయాలి, బ్రేక్ వేసి ఇప్పుడు ఫస్ట్ గేర్లో పెట్టి సెకండ్ గేర్లో మార్చి బ్రేక్ ఇచ్చి యాక్సిలరేషన్ పెరగాలి ర్యాంప్ దగ్గర. సో ఇక్కడ మనం ఆపేస్తాం, పేషెంట్కి ఆపరేషన్ జరుగుద్ది. ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకో మెషిన్ డైరెక్ట్ చేయొచ్చు, లేదా ఓకే నొక్కి వెనక్కి వచ్చేయచ్చు. గేమ్ మీకు నచ్చినట్లయితే ఈ గేమ్ని ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ గేమ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్, షేర్ అండ్ బై బై బై.